దాంతోపాటు అంటే ఇట్స్ నేను నోట్స్తో నేను చెప్పలేను కానీ ఐ సీన్ ఇప్పుడు ఒక్కసారి నా సోషల్ మీడియాలోనే నేను పెట్టుకుంటాను అక్కడైతే నేను ఎందుకంటే నేను నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి నేను కొంచెం మంచిగా ఎక్స్ప్లోర్ చేయగలను కొన్ని కొన్ని సందర్భాలలో దాన్ని ఎగ్జాక్ట్ ఆ వర్డ్ని కూడా తెలుగులో అయితే ఏమంటారు నాకు నిజంగా తెలియదు ఇంగ్లీష్లో చెప్పండి ఇంగ్లీష్లో కూడా దాన్ని ఏమంటారు తెలియదు నా ఫ్రెండ్స్ని అడిగి కొంచెం మంచి టెర్మినాలజీ వర్డ్ దాన్ని తీసుకొని నేను చెప్పగలను నిజంగా అంటే అది అది నిజంగా అంటే ఎంత దారుణం అంటే దట్ వాస్ మై ఎక్స్పీరియన్స్ ఇది నేను నా ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకుంటే అమ్మాయిలు నాకు కూడా ఇట్లా జరిగింది తెలుసు అంటే ఇది ఆడపిల్లలు బయటికి చెప్పుకోలేరు కొంతమంది మేము మేబీ సైకిక్ నేచర్స్ అనుకుంటా ఈ అమ్మాయిలు అలా ఒంటరిగా అలా ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు ఆ ప్యాంట్ ఇప్పేసి వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసేసి అది ఎందుకు చేస్తారో అది అర్థం కాదు చాలా అంటే చాలా ఆక్వర్ థింగ్ అది నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు జరిగింది నా ఎక్స్పీరియన్స్ మేము కాలేజీ చదువుకున్నప్పుడు జరిగింది ఆఖరికి నేను రెండు సినిమాలు చేసిన తర్వాత నేను ఫోన్ మాట్లాడుతున్నా హీరోయిన్ అక్ష ఉండేది అక్షతో ఫోన్ మాట్లాడుతూ బాల్కనీలో తిరుగుతున్నాను ఫస్ట్ ఫ్లోర్ మాది అలా ఇలా తిరుగుతుంటే కింద కారు మాటికి కారు పోతుంది వస్తుంది కారు పోతుంది ఎందుకు ఇట్లా తిరుగుతుందని చూసుకుని మాట్లాడుతున్నాను అక్కడ కార్ స్టాప్ చేసేసి స్టార్టెడ్ డూయింగ్ సమ్థింగ్ టు చూస్తే మా ఇంటి ఎదురుగా వేరే లేడీస్ ఫస్ట్లో ఉంది వాళ్ళైతే అయితే డోర్లు వేసుకుంటున్నారు ఈ అమ్మాయిలు ఎందుకు డోర్లు వేసుకుంటున్నారు మా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అమ్మాయిలు కింద చూస్తే నేను కూడా వెళ్ళి డోర్ వేసుకొని అండ్ డైవర్స్ టెలింగ్ టు అక్ష అక్ష సీన్ సంథింగ్ దిస్ కైండ్ ఆఫ్ గైస్ అంటే ఓ మై గాడ్ యూ ఆల్సో గట్ దిస్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ ఐ హావ్ గట్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ అది ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయికి షేర్ చేసుకుంటేనే వాళ్ళ లైఫ్లో ఎప్పుడెప్పుడు ఎలాంటి సంఘటనలు జరిగినాయి అన్నవి మాత్రమే అది అమ్మాయిలు అమ్మాయిలే వచ్చి చెప్పుకోగలరు తప్ప అది బయటకు చెప్పుకోలేరు మేము కాలేజ్లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ చదువుతున్నప్పుడు ప్రిపేర్ అవుతుంటాం ఈవినింగ్ చల్లగా ఉంటుంది అందరికి ఇంటి మా రైల్వే క్వార్టర్స్ మేము బయట కంపౌండ్లో చదువుకుంటూ అటు ఇటు చెట్ల మధ్యలో తిరిగిపోతూ ఉండే వన్ గై వాజ్ మా మా ఇంటి ముందు రోడ్డు ఇంకా తర్వాత అంతా మాకు చెట్లు అనమాట ఎందుకంటే అక్కడ జైలు వాల్ వస్తుంది బల్లారి జైలు వాల్ మొత్తం ఇంకా పిచ్చి చెట్లు అంతా ఉంటాయి ఎప్పుడన్నా ఒకసారి ఆ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కొంచెం క్లియర్ చేసిపోతుంటారు బట్ చెట్లు ఉంటాయి స్నేక్స్ వస్తూ ఉంటాయి బట్ ఇళ్ళ వరకు రావు ఎందుకంటే మా ఇంకా మాదే లాస్ట్ లైన్ కాబట్టి ఈవినింగ్ అమ్మాయిలు మా కాలనీలో మొత్తం నలుగురు అమ్మాయిలు ఉన్నారు నలుగురు అందరికి ఒకటే టైం అందరూ డిగ్రీనే చదువుతున్నారు డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ అందరూ కంపౌండ్లోకి వచ్చి చదువుకుంటున్నారు యూనో రైల్వే క్వార్టర్స్ ఎలా ఉంటాయి ఒక ఇండిపెండెంట్ హౌస్ దానికి ఒక కంపౌండ్ ఇంటి బయట షర్ట్లో బాగుంటుంది ఒక కూల్ అట్మాస్ఫియర్ అవి ఇలా చదువుకుంటూ చదువుకుంటూ చూస్తాం కదా అని చెప్పేసి వచ్చి ఈవినింగ్ డోర్ వేసేసిన మామూలు వచ్చి హే ఏమేది ఈ టైంలో డోర్ వేస్తావు మనకు ఉంటుంది కదా మనకి ఇండిపెండెంట్ అపార్ట్మెంట్లు అంటే మనం ఎప్పుడు డోర్లు వేసుకునే లైఫే ఇండిపెండెంట్ హౌస్లకి ఏంటంటే మనం డోర్ వేసుకుంటే ఏంటి అసలు సందేవేళ డోర్ వేస్తావు ఇట్లాంటివి ఇవి ఉంటాయి ఏం చెప్పాలి మా అమ్మకి ఏం చెప్పాలో తెలియదు ఆ ఏం లేదు ఊరికే అని చెప్పేసి లోపలికి వచ్చేసి ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేసి ల్యాండ్ లైన్ ఫోన్ చేసి అదే మా మా థర్డ్ హౌస్ అమ్మాయికి తనకి ఫోన్ చేసి యునో వాట్ ఇలా జరుగుతుంది ఇక ఇంటి బయట ఒకడంటే ఆ మాధవి ఇప్పుడు మా ఇంటి దగ్గరకు వచ్చాను నేను కూడా లోపలికి వచ్చాను అందుకే ఫోన్ వేస్తాను లేకపోతే బయట ఉన్నా కదా ఎప్పుడు దాకా చదువుకుంటూ వీళ్ళందరినీ అంటే దీన్ని ఎగ్జాక్ట్గా దీన్ని తెలుగులో ఏం చెప్తారో తెలియదు యాక్షన్సే చెప్పగలం కానీ ఇంత సైకోపాత్ నేచర్స్ ఇలాంటివన్నీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా యాక్చువల్లీ సొసైటీలోకి వచ్చి మాట్లాడితే ఇన్స్టాగ్రామ్ మెసేజ్ నిజంగా నేను పెడితే ఇన్స్టాగ్రామ్ మెసేజ్లోకి నాకు ఎంతమంది అమ్మాయిలు మెసేజ్ పెడతారో నేను లెక్క పెట్టాను అక్క నా లైఫ్లో ఇట్లా జరిగింది అవును నా లైఫ్లో ఇలా జరిగింది అని మెసేజ్లు పెట్టే అమ్మాయిలు ఇంతమంది ఉంటారు నేను ఎప్పుడన్నా ఏదైనా సందర్భం గురించి మాట్లాడితే ఇన్బాక్స్లోకి వచ్చి చాలామంది అమ్మాయిలు మెసేజ్ పెడతారు మా లైఫ్లో కూడా ఇలానే ఉంది ఎవ్రీ వేర్ అది ఒక్కటేంటి మీరు టీచర్ ఏంటి లైక్ అంకుల్స్ అయితేనేంటి కాలేజ్ స్టూడెంట్స్కి మొన్ననే నేను ఒక ఇన్సిడెంట్ షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్లో నేను డిగ్రీ చదివేటప్పుడు మీకు ఒక విషయం చెప్పాలని ఉంది డిగ్రీ చదివేటప్పుడు ఒక అంకుల్ మంచి పొజిషన్లో ఉన్నాడు ఆయన మేము టీచర్ చదువుకుంటున్నాం మేము థియేటర్ చేయాలని అనుకుంటున్నాం థియేటర్ ప్రాక్టీస్ చేస్తున్నాం ఒక మంచి డ్రామా సో అంకుల్కి ఫోన్ చేసి అంకుల్ ఈరోజు అక్కడికి రావాలా ప్రాక్టీస్కి సో లేకపోతే రేపు ఉందా ప్రాక్టీసు అని అడిగితే మాధవి ఇంటికి వచ్చేస అంకుల్ ఇంట్లో నా అంకుల్ ప్రాక్టీస్ అంటే మనకి నీకేం తెలుసు అంకుల్ ఇంట్లో నా అంకుల్ ప్రాక్టీస్ అంటే కాదు కాదు మా ఆవిడ మా అమ్మాయి ఎవరు వెళ్ళారు నువ్వు వచ్చేసేయ అయితే ఎవరెవరు వస్తున్నారు అంకుల్ అన్నాను నేను ఎవరు లేరు ఒకదాని అరే మనకి ఎట్లా అనిపిస్తుంది మనకేమో చాలా గౌరవంగా చూసేటటువంటి ఒక అంకుల్ అలాంటిది మేము కాలేజ్ స్టూడెంట్స్ మేము కాలేజ్కి వెళ్తున్నాము ఒక డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నాము అందులో నేను మెయిన్ లీడర్ ఆఫ్ కోర్స్ అందులో కూడా మిగిలిన పాత్రలు చేసే వాళ్ళందరూ మా లెక్చరర్స్ మా కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ లెక్చరర్స్ అండ్ పక్కన మున్సిపల్ కాలేజ్ ఉంది లెక్చరర్స్ ఇద్దరు మిగిలిన పాత్రలు చేస్తూ ఉన్నారు ఒక నాట్ లెక్చరర్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సో మాకు ఎంత గౌరవం ఉంటుంది అంటే కల్చరల్ ఆర్గనైజేషన్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సో అండ్ లేదు మళ్ళీ లేదు నువ్వే వచ్చేసే మళ్ళీ రెండోసారి చెప్పాడు మా ఆవిడ వైఫ్ సారీ మా ఆవిడ మా కూతురు ఊరెళ్ళారు నువ్వురా బాగుంటుంది అని ఇంకా అప్పుడు ఫ్లాష్ అయింది అవునా అంకుల్ సర్లేండి అంకుల్ నేను ఈరోజు ప్రాక్టీస్కి పోవట్లేదు అని చెప్పేసి ఫోన్ పెట్టేశాను అంతే రామా అదివి అని నేను రానంకు నేను ఇంటికి పోతున్నాను అంతా మన ఆన్సర్లు వెంటనే పట్ పట్టు వచ్చేస్తాయనమాట నా కాలేజ్ చెప్పింది ఇంటికి పోతుందని చెప్పేసి ఎక్కడో మన ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేశాను మనకంతా ఎస్టిడి బూత్ లేదు అప్పుడు మన ఇంటికి పోయి మళ్ళీ ఇంట్లో ల్యాండ్ లైన్ ఇవన్నీ గోల్ కానీ కాలేజ్ కాలేజ్ నుంచి ఇంటికి పోయేటప్పుడు ఎస్టిడి బూత్ అక్కడ నుంచి కాల్ చేశాను నాకు ఐ స్టిల్ రిమెంబర్ దట్ మూమెంట్ తప్ప ఫోన్ పెట్టేసి నా నా ఫ్రెండ్స్ తే ఆ భూత అక్కడ అందరు కూర్చొని మాట్లాడుతున్నారు ఇంకా నేను కాసేపు కూర్చొని తర్వాత ఇంటికి పోదామని తెలుసా ఇట్లా అన్నాడు అంకుల్ అని చెప్పేసి అంటే చీ నేను మంచివాడు అనుకున్నాను అంకుల్ అని మిగిలిన ఫ్రెండ్స్ అందరు మీరు మంచివాడు అనుకున్నాను నేను కూడా చాలా మంచిగా అనుకుంటున్నాను దెన్ నేను వెళ్ళిపోయి అండ్ నెక్స్ట్ డే ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు మా మా లెక్చరర్స్కి చెప్పేసా సార్ అంకుల్ ఇలా అన్నారు సార్ నాకు నచ్చలేదు సార్ అస్సలు కానీ అక్కడ తెలియదు మాధవి ఆయన ఎలా మాట్లాడతాడని అంతే కదా మాల్ లెక్చరర్స్ ఎవరికీ తెలియదు కదా మాకు తెలియదు సార్ నేను నా డ్రామా చేయండి సార్ నేను ఆయన వాళ్ళ కోసం నువ్వెందుకు చేయడం మానేస్తావు మేమందరం కదా చేస్తున్నాం ఇది మనది కదా డ్రామా మనం చేద్దాం నువ్వేం మాట్లాడొద్దు అంత నువ్వే మాట్లాడదు నువ్వు దూరంగా ఉన్ను ఆయన వస్తే నువ్వు వెళ్ళిపో అసలు ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆయన వచ్చేసేస్తే నువ్వు వెళ్ళిపో ఇక పర్ఫార్మెన్స్ రోజు ఎలాగో స్టేజ్ మీద మనం ఉంటాం స్టేజ్ అనభ నుంచి వస్తాము స్టేజ్ మీద చేస్తాము వెళ్ళిపోం ఇంకా అంటే అప్పటి నుంచి మనకు ఇవన్నీ చిన్నతనం నుంచి చిన్నతనం నుంచి చూస్తూ చూస్తూ మనం చెప్పాలి అనుకుంటే అంటే సినిమా ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ పెట్టిందంటే అలాంటివి మనకి వందలు వందలు కనిపిస్తూ ఉంటాయి అంటే బయటికి చాలా గొప్పగా కనిపిస్తుంది ఏంటంటే దీని తర్వాత బయటకు వచ్చేటప్పటికి తాళం బయట తాళం కొట్టేసి వెళ్ళిపోయాడు అతను మాల్ ఓనరు కేస్ పెట్టాడు బయటికి వచ్చింది కదా ఇన్సిడెంట్ ఈ వీడియో బయటికి వచ్చింది సో దాని మీద అతని మీద యాక్షన్ తీసుకోవాలి బయటికి వచ్చింది కాబట్టి లేకపోతే అతను కూడా అప్ స్కాండ్ అంటే ఇప్పుడు ఒకవేళ వీడియో లేకపోతే నాకు ఎలా అంటే అంటే మన సొసైటీ ఎలా ఉంటుందంటే మన ఇంట్లో జరిగే సంఘటనలు మనం చూడం మన ఇంట్లో మన అన్న పిల్లలు అక్క పిల్లలు మనక మన కజిన్స్ అనుకున్న వాళ్ళే చిన్న పిల్లల్ని ఇది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కాన్సెప్ట్లో మన ఇళ్ళల్లోనే జరుగుతుంటే గుడ్ టచ్లు బ్యాడ్ టచ్లు బయట కంటే కూడా ఇంట్లోనే ఎక్కువ జరుగుతాయి ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ బికాజ్ ఐ నా నేను చిన్నప్పుడు నా ఆ ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు మీకు దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్ నేను మొన్న మొన్న వరకు ఐ హేట్ మెన్ అని తిరగడానికి రీజన్ అదే ఎందుకంటే ఆ ఎందుకంటే చిన్న మనసు ఆరేళ్ళు ఏడేళ్ళ వయసు అప్పుడు చిన్న మనసుగాక ఏముంటుంది ఆరేళ్ళు ఏడేళ్ళ పిల్లల్ని మనం ముద్దు చేసే విధానం ఎలా ఉంటుంది పసిపిల్లలు కదా నేను కూడా ఐ వాజ్ స్మాల్ గర్ల్ కానీ వాళ్ళకు తెలుసు గుడ్ టచ్ తెలుసు బ్యాడ్ టచ్ తెలుసు ఎందుకు తెలియదు స్పర్శ ఇప్పుడు ఆ నెగిటివ్ పీపుల్ని పాజిటివ్ పీపుల్ని రెండు మూడేళ్ల పిల్లలే గమనిస్తారు వాళ్ళు ఎత్తుకోవడానికి చేతులు చాపితే కూడా వెళ్ళరు వాళ్ళు బికాజ్ దే ఫీల్ కంఫర్టబుల్ కాదు అని అది చెప్పుకోలేము అది ఎలా చెప్తారు ఆ ఏజ్లో ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ నేనే చెప్తా అది మా అమ్మకి ఎలా చెప్పాలో నాకు తెలిసేది కాదు ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అది ఏ ఏ భాష ఏ పదాలు యూస్ చేయాలి రూడ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసేదాన్ని చూసేటోళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏమి మీ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుంది దగ్గరికి పిలిస్తే రాదు ఇలాంటి సంఘటనలు నా చిన్నప్పుడే జరిగాయంటే ఇంకా ఇంత టెక్నాలజీ లేని రోజుల్లో ఇంత సైకోపాత్స్ లేని రోజుల్లో అది అదొక టైప్ జబ్బు అని ఉండే చిన్నపిల్లల్ని ముట్టుకోవాలనేటటువంటిది అది మగాళ్ళల్లో దాని ఆ జబ్బుకి ఏదో పేరుందట ఈ కాలంలో ఎంత జరుగుతుంది కానీ జనాలు అదంతా వదిలేసేది టీవీలో ఒక రేప్ రేప్ సంఘటన చూపిస్తే నువ్వు మాధవిలత నువ్వు దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు మొన్న దానికే నేను చాలా రియాక్ట్ అయినా నీ కొంపలో నీ ఇంట్లో పసిబిడ్డల్ని నీ చుట్టుపక్కల వాళ్ళు ఎంత ముట్టుకుంటున్నారో నువ్వు చూస్తున్నావా వాళ్ళు ఎత్తుకుపోయి చాక్లెట్ ఇస్తానని వాళ్ళని చిన్న పిల్లల్ని రేపు చేస్తుందని నువ్వు చూస్తున్నావా నువ్వు చూడట్లేదు కదా టీవీలో చూపించేది ఏంటి రోజుకు రెండు వేల రేపులు జరిగితే రెండు రేపుల్ని చూపిస్తారు టీవీలు అంతే చెప్పుకోలేక కొందరు చెప్తే పట్టించుకోక కొందరు ఇలాంటివి చాలా రోజు జరుగుతూనే ఉంటాయి కామన్ అని కొందరు అసలు పెద్దవాళ్ళ మీద జరిగే దానికంటే కూడా పసి పిల్లల మీద జరిగే చాలా ఎక్కువ జరుగుతుంది వీటన్నిటి పట్టించుకోరా ఇంకొకటి పబ్బులకి పార్టీలోకి వెళ్తే ఆ అన్కాన్షియస్ పౌడర్ మెడిసిన్ ఏదో ఇచ్చి వాళ్ళకి తెలియకుండా జరిగే రేపులు కోకళ్ళలో ఈ రోజుల్లో వాళ్ళకి అది రేపు జరిగిందన్న సంగతి కూడా అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు దాన్ని కూడా మళ్ళీ జడ్జిమెంట్ ఎవడ బొమ్మన్నాడు పార్టీకి అది మందులోనే కలపాలని రూల్ ఏముంది ఫ్యామిలీ పా ఫ్యామిలీ పార్టీ అని చెప్పేసేసి కూల్ డ్రింక్లో కూడా తినే ఫుడ్లో కూడా ఏమేమో కలుపుతున్నారు కదా ప్రైవేట్ పార్టీస్ అనే పేరుతో ఏమేమి జరుగుతున్నాయి కొంపలల్లోనే జరుగుతున్నాయి ప్రైవేట్ పార్టీస్ సరే పబ్బుల పార్టీలకు వెళ్తే చెడ్డోళ్ళు ఇళ్లల్లో అయితే పోతాం అందులో కల్పిస్తే అన్కాన్షియస్ అయినప్పుడు ఏమేమో చేస్తే బికాస్ ఇలాంటి కొన్ని కొన్ని సంఘటనలు డాక్టర్ల దగ్గరికి వస్తున్నాయి సో అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది అమ్మాయి ఎలా అయిందో అమ్మాయికి తెలీదు అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేడు అమ్మాయి ఎవరితో పోలేదు అమ్మాయి పార్టీలు చేసుకోలేదు తాగే కూల్ డ్రింక్లో కలిపి ఇచ్చేసారు ఎప్పుడు జరిగింది అంటే అమ్మాయికి తెలియదు అసలు ఇలాంటివి దీన్ని కూడా ఏదో టెర్మినాలజీ వర్డ్ ఉందండి దీన్ని దీన్ని ఏవో రేప్స్ అంటారు మ్యారిటల్ రేప్స్ భార్యకి ఇష్టం లేకపోతే అది రేపే ఇవి ఇవి ఎప్పుడు మ్యారిటల్ రేప్స్ కింద ఎంతమంది విమెన్ సఫర్ అవుతున్నారు ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి విచ్ ఇస్ అ డిబేటబుల్ టాపిక్స్ ఎవ్వరూ బయటకు వచ్చి చెప్పుకోలేరు సంసారాలు పోతాయని కానీ నాకు ఎలా తెలుసు అంటే ఇది ఉమెన్ నేను మాట్లాడుతూ ఉంటాను చాలామంది ఉమెన్తో వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటారు ఎక్స్పీరియన్స్ నేను యాక్చువల్లీ చెప్పాలంటే మేబీ నాకు నాకు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ డేస్ నుంచి డ్రీమ్ నేను మంచి ఇలాంటి ఒక దాన్ని ఏమంటారో ఎగ్జాక్ట్గా తెలియదు కానీ మంచి మంచి కౌన్సిలింగ్ అయితే ఇస్తాను నేను లైఫ్ కోచ్ నేను ఓకే సో ప్రాబ్లమ్స్ ఉమెన్ అంతా వచ్చి చెప్పుకుంటారు అది మీరు లైఫ్కు కి సంబంధించి లవ్ కి సంబంధించి ఎస్ మ్యారేజ్ కి సంబంధించి అన్ని పంచుకుంటూ షేర్ చేస్తూ ఉంటారు కదా కొంతమంది మీకు పెళ్ళే కాలేదు ఇవన్నీ మీరు ఎట్లా చెప్తారని అడిగి ఎగ్జాక్ట్లీ ఆ నాలెడ్జ్ ఉంటే సంసారాలు చాలామంది ఆడవాళ్ళు నాశనం చేసుకోరు కదా కొన్ని సంసారాలు మగవాళ్ళ వల్ల నాశనం అయితే కొన్ని సంసారాలు ఆడవాళ్ళ వల్లే నాశనం అవుతాయి ఆ నాలెడ్జ్ ఎవరికైతే ఉండదో వాళ్ళ సంసారాలే వాళ్ళే నాశనం చేసుకుంటారు లేదా హస్బెండ్ నాశనం చేస్తూ ఉంటే ఎలా డీల్ చేయాలో నాలెడ్జ్ తెలియదు కాబట్టి నాశనం చేసుకుంటారు దానికి ఎక్స్పీరియన్స్ ఎందుకు తెలివితేటలు ఉండాలి అని